నమ్మి కదు పంద్యాలు ఒడ్డేశాడు ధర్మరాజు గారు. ఎక్కడి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది మహాభారత కథ. కాబట్టి ఇప్పుడు పంద్యం వేయి అంది, అనగాని లొంగిపోయింది వెనక. అలాగే నేను నీకు దాసినవుతాను, తప్పితే నువ్వు నాకు దాసివవు. నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి. ఏమిటి ఆవిడ ధైర్యం? గుర్రం తోక కాదు, గుర్రం అంతా తెల్లగా ఉంది. పద చూద్దాం, దగ్గరికి వెళ్దాం. కద్రువకి తెలియదా దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని? ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది, వినతయందు అతిశయమున్న స్వచ్ఛమైన హృదయంతో. ఆవిడలో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, అసూయ లేదు. కాకపోతే అతిశయ భావన ఉంది. నేను తెలివైన దాన్ని అనుకుంటూ ఉంటుంది పాపం ఎప్పుడు, నేను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. అదే బలహీనతగా పట్టుకున్నది అవతల. కాబట్టి ఇప్పుడు కద్రువంది, మళ్ళీ వినత ఇప్పుడే వెడదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్నికార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి. మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడినీళ్లు పెట్టడం, సమిధలు అందించడం, అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం అవి చేసి పెట్టాలి. మేమిద్దరం పందెం కట్టుకున్నాం, అందుకని గుర్రం తెల్లగా ఉందో నల్లగా ఉందో చూడడానికి వెళ్ళాం. నీ కర్మాన నువ్వు స్నానం చేసి మడి కట్టుకుని అగ్నిహోత్రం చేసుకోవాలని అనకూడదుగా. మనం భర్తని అనువర్తించాలి కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం. రేపొద్దాం, ఎక్కడికి పోతుంది గుర్రం, ఇక్కడే తిరుగుతుంటుంది. అంటే చెప్పాను కదూ వినత తొందరగా పడిపోతుంది పాపం. ఆవిడంది అలాగే, రేపొద్దాం ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ? కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో. ఆవిడ బిడ్డలందరూ పాములు, పాములన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి కాబట్టి పాములన్నిటినీ సమావేశపరిచింది. కొడుకుల వంక చూచి ఒక మాట అంది, కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడిదనన్నలారా, నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు, కామచారులకు దుష్కరము కలదే, ఉల్ల తెల్లని తురగోత్తము వాలంబు నల్ల శేసితిరేని, నాకు దాసియగు మన వినత, మీరట్లు చెయ్యని నాడు దానికి మరియేను దాసినగుదు, జంట పన్నిదంబు నరచితి మిట్లుగా అనిన పాములెల్లా, అనయ మిదియు దల్లి పనిచెనని, అధర్మవు శ్రేయంగనగునే ఎరుకగలర మగువలెందు. ఆవిడ పిల్లల్ని పిలిచింది, గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు, గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో. పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు, నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను. మీరు కొడుకులు, అమ్మని రక్షించాలి కాబట్టి మీరేం చేస్తారంటే మీలో కొంతమంది వెళ్ళి ఆ పావు తోకకి చుట్టుకుంటే ఆ పావు తోక నల్లగా కనపడదు, నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి. మీరు కామరూపులు, పైగా ఏదో పావుల ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కూడా లేదు, తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు. ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది మీకు. ఇప్పుడు నన్ను వెళ్ళి దీనికి చుట్టుకోమన్నారు అనుకోండి, నేనేం చుట్టుకుంటాను? చుట్టుకోలేను. చుట్టుకోగలిగిన దేహం పాముది, అది చుట్టుకోగలదు ఇలాగా. అలా అవన్నీ సన్నగా ఉన్నట్టు చుట్టుకుని పడుకుంటే, ఏదో పైనుంచి కిందకు పడుకుని ఆ తోక కుచ్చులోకి తమ తలలు పెట్టేసాయనుకోండి, తోక నల్లగా ఉన్నట్లే కనపడుతుంది. కాబట్టి మీరు కామరూపులు. ఉపాయం కూడా చెప్పింది, మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి, పట్టుకుంటే వినత నాకు దాసి అవుతుంది. ఎందుకు అసలు వినత దాసి అవ్వాలి? అసలు ఎందుకు ఆవిడ కడుపులో ఆ బాధ అంటే, నన్నయ్య గారిని చెప్పమని మీరు నేను అడగక్కర్లేదు. లోపల పట్టినటువంటి అసూయ ఆమె చేత ఆ మాటలు ఫలికించింది. తన బిడ్డల దగ్గరకు వెళ్ళి పనికి మాలిన మాటలు తల్లి ఎప్పుడు చెప్పినా చిట్ట చివరికది ఏమవుతుందో తెలుసా? కట్టి కుడిపేస్తుంది. నేను కొన్ని ఇళ్లలో వింటుంటాను, నువ్వు పెద్దవాడి అయిన తర్వాత నీ మేనమామని చెప్పు తీసి కొట్టాలంటుంటుంది ఒక్కొక్క చెల్లెలు. ఆవిడికేదో కోపం వచ్చింది. నేను ఒకసారి కాశీక్షేత్రంలో విన్నాను ఈ మాట. ఒక ఆవిడ మాట్లాడుతుంటే, తెల్లబోయి నోటికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావమ్మా, పిల్లలకి నువ్వు చెప్పుకోవలసిన నీతెదే, నీ తోడ పుట్టినవాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తాముద్దు తాను అబ్బాయి. ఇవాళ నీకు నీ అన్నదమ్ముడికి ఏదో చిన్న మాట పట్టింపు వచ్చి ఉండొచ్చు,
దానికి నీ కొడుక్కి నువ్వు నేర్పే మాట అదే, నీ కొడుక్కి నువ్వు నూరిపోసేది అదే. నీ కొడుక్కి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి నీ అన్నదమ్ముడికి 60 ఏళ్ల వయస్సు వస్తుంది. 60 ఏళ్ల వయస్సు వచ్చేసి షష్ఠి పూర్తికి దగ్గర పడిపోయినటువంటి పెద్దవాణ్ణి మేనల్లుడు వెళ్లి నిజంగా నువ్వు చేస్తున్న దుర్బోధలు వాడి మనసుకు పట్టి వాడు చెప్పుచ్చు కొడితే నీ వంశం కాలిపోతుంది. మేనమామ పూజనీయుడు, తప్పు చేసినా నాన్న మేనమామకి నమస్కారం పెట్టి వెళ్ళిపో, మామయ్య ఆశీర్వచనమే. ఒకవేళ మామయ్య ఏదైనా అన్నా నీకు ఆశీర్వచనం, తప్పు మేనమామలు అలా అనకూడదు. మేనమామయందు తప్పు పులిగించే అధికారం నీకు లేదు, నువ్వెవరి ఆయన ఎందు ఎంచడానికి, తప్పు అలా చెప్పకూడదు అని చెప్పడం మానేసి తన అన్నదమ్ముడి మీద కోపం తన బిడ్డలకి నేర్పితే ఆఖరికి వచ్చేటప్పటికి జరిగేదేంటి, వాడికి మేనమామని కొట్టడం ఒకటే రావడం కాదు, మేనమామని కొట్టక ముందు చాలా మందిని కొట్టి ఈ తల్లి వెళ్లి బెయిల్ ఇచ్చి కొడుకుని జైల్లోంచి తెచ్చుకోవాల్సిన రోజు వస్తుంది. రాదు, నువ్వు నేర్పిన విషయం ఎక్కడికి పోతుంది? అందున మీకు నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. మీరు గరుడోపాఖ్యానంలోనే ఒక గొప్ప ధర్మరహస్యాన్ని వింటారు. అమ్మ ఏం చేస్తుంటే పిల్లలు వెనక అది చేస్తారు, మీరు గమనించండి. పిల్లలకుండే లక్షణం ఏంటంటే అమ్మ ఏం చేస్తే అది చేస్తారు. అమ్మ చీర కట్టుకుంటుంది అనుకోండి, వాడు మగపిల్లనివ్వండి ఆడపిల్లనివ్వండి, వాడికి ఏం తెలియదు, వాడు ఆ చీర ఇలా కట్టుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మ గరిటెలు అవి పెట్టి వంట చేసుకుంటే వాడు వంటింట్లోనే ఆడుకుంటూ ఆ వంకాయలు బెండకాయలు బీరకాయలు పట్టుకుంటాడు. అమ్మ ఎక్కడికన్నా వెళుతుంటే అమ్మ నేను నీతో వచ్చేస్తానని వెంటపడతాడు. అమ్మ కాసేపు కనపడకపోతే అమ్మా అని ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తోందో అదే వాడు చేస్తాడు తప్ప అసలు అమ్మని విడిచి ఇంకొకటి చేద్దామని పిల్లలు అనుకోరు. వాడికి సినిమా అర్థమైందా అర్థం లేదా వేరే విషయం, కానీ వాడు అమ్మతో సినిమా గడిపతాడు. ఆ తర్వాత ముందు వెనక కూర్చున్న వాళ్ళ ప్రారంభం వేరు విషయం అనుకోండి, నేను దాని గురించి చెప్పను. కాబట్టి పిల్లలతో పిల్లలకుండే లక్షణం ఏమిటంటే వాళ్ళకి సమస్తమైన సుఖము అమ్మయే, వాళ్ళ అమ్మ అనుకరిస్తారు. పైగా కోటి మంది చెప్పిన మాట ఒకెత్తు, అమ్మ చెప్పిన మాట ఒక్కటి ఒకెత్తు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి, మీరు 1000 మాటలు భారతమాతకు జేజేలు అని చెప్పారనుకోండి, వాడికి అమ్మ ఏం దిక్కుమాలిన దేశం రా, నువ్వు ఇండియాలో ఉండకూడదురా, నువ్వు అమెరికా వెళ్ళిపోవాలరా, ఏం అమెరికా రా, ఏమి గొప్ప దేశం రా, చిచ్చి ఏం దేశం రా నేర్పింది అనుకోండి అమ్మ, వాడొక్క నాటికి భారతమాతకు జయజయలు అన్న చిచ్చి ఏం దేశం అంటారు వాడు. అమ్మ కోటి మంది వచ్చి అమెరికా సుసంపన్నమైన దేశం అక్కడికి వెళ్ళిపోరా, అక్కడ బతకాలి రాని కోటి మంది చెప్పనివ్వండి, ఎందుకురా నీకు అమెరికా, ఈ దేశం ఈ జాతి ఈ గంగ ఈ నీరు ఈ ఆవులు ఈ దూడలు ఈ పౌర్ణమి ఈ చంద్రుడు ఈ కొండలు ఈ ఇల్లు ఈ అనుబంధాలు నీకు వస్తాయిరా అందనుకోండి, కోటి మంది చెప్పనివ్వండి నాకెందుకండి అమెరికా అంటాడు. అమ్మ చెప్పినదేదో అదే బుర్రకెక్కుతుంది, అంతే ధర్మశాస్త్రం. అందుకే తల్లి బిడ్డలకి చెప్పేటప్పుడు చాలా పరిణతితో చెప్పవలసి ఉంటుంది. మీరు అందుకే లోకంలో చూడండి, నేను చెప్పే మాటలు పరమ యథార్థాలు మాట్లాడుతున్నాను, ఉబుసుపోని మాటలు నేను మాట్లాడటలేదు. కొడుకు ఎంత సంతోషంగా ఉన్నా తల్లి గభాలను ఏడిచేసింది అనుకోండి, పిల్లాడి మనసు అతలాకుతలం అయిపోతుందండి, కదిలిపోతుందంటే పిల్లాడి మనసు. అమ్మ అమ్మే, అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ ప్రత్యేకించి చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి హత్తుకుంటాయి. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, తండ్రి మీద శత్రుత్వం కూడా పిల్లలకు వస్తుంది అమ్మ వేరుగా మాట్లాడితే. నీ నాన్న వల్ల నేను సుఖపడింది ఏముందిరా, నీ నాన్న వల్ల నేను సుఖపడింది ఏముందిరా అని అమ్మ 100 మాటలు అందనుకోండి, నాన్నగారు పనికి మాలిన వాడు అన్న భావన కూడా వస్తుంది పిల్లలకి. నేను పరమ యథార్థం చెప్తున్నాను మీకు, గరుడోపాఖ్యానంలో ఈ సత్యాలన్నింటినీ నన్నయ్య గారు ఆవిష్కరిస్తారు. అందుకే అందరికన్నా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవలసింది ఎవరు అంటే తల్లి. తల్లి ఏది పిల్లలతో మాట్లాడుతుందో పిల్లలు అలాగే తయారవుతారు. కాబట్టే తల్లి పరిణతితో మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు అమ్మతో ఇలా మాట్లాడితే ఆ పిల్లలు అన్నారు, దేనికమ్మా దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి, కేవలం అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబేముంది. కాబట్టి ఆ పిల్లలు అన్నారు, తప్పురా అమ్మ చెప్పిందని ఇంత అన్యాయమా,
మనం వెళ్లి పావు తోకకి చుట్టుకోవడం ఎందుకు? పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి? అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి? తప్పు. ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు. అమ్మ తప్పు కదా, అలా చెయ్యొచ్చా అన్నారు. ఆవిడ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందంటే, కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే, ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆవిడ వెంటనే, నేను మన్నింపబడుగనుగాక. వ్యగ్రత అన్నది ఎంత ప్రమాదమో తెలుసా అండి. అపారమైన కోపంలో అనరాని మాట నోటి వెంట వచ్చేసింది అనుకోండి, దా తర్వాత వచ్చేటటువంటి పరిణామములు భయంకరంగా ఉంటాయి. అయ్యో కోపంలో అనేశానండి అంటే కోపం పోతుందేమో, ఆ వాక్కు యొక్క ప్రభావం పోదు. అందుకే మన వాళ్ళు తిట్టినప్పుడు కూడా మంగళప్రదమైన తిట్టు తిట్టించేవారు తప్ప మంగళప్రదము కాని తిట్టు తిట్టనిచ్చేవారు కాదు. నీ అమ్మ కడుపు మాడా అనేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న తిట్టు ఎందుకు తిట్టేవారో తెలుసా అండి? అదొక్కటే. ఎప్పుడు మా చిన్నతనంలో ఎప్పుడైనా తిరిచే పెద్దలు ఆ ఒక్క తిట్టే తిట్టేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ అమ్మ కడుపున నీలాగే అనేక మంది బిడ్డలు ప్రసవించి నీ అమ్మ పత్యం చేసి కడుపు కాలుతున్న పిల్లలకి పాలిచ్చి అనేక మంది పిల్లలకు తల్లి అయి అందరూ దీర్ఘాయుష్మంతులై నువ్వు మీ పిల్లలు అమ్మ నాన్న సుఖముగా ఉండెదరుగాక. ఆశీస్పూర్వకమైనటువంటి తిట్లే తప్ప తిట్టులో కూడా పొరపాట్న కూడా వ్యగ్రతతో శాపవాక్కు, వాక్కునందు వ్యగ్రత దుష్పరిణామములకు దారి తీసేటట్టుగా నోటి వెంట మాట మాట్లాడడం అన్నది లేదు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఆ మాట వలన దేవతలు మన్నన చేసి వరం ఇస్తారు. నువ్వు చాలా గొప్పగా అభిషేకం చేసి పూజ చేసి పాదాత్మ్యతతో బయటికి వచ్చావు, గభాలను అనిచావు మాట సత్యం అయిపోతుందంటే గభాలం ఒక్కొక్కసారి అన్నమాట నిజమైపోతుంది. అది కత్తి కుడిపిన తర్వాత అయ్యో ఆ రోజునంత కోపం తెచ్చుకోకుండా ఉండవలసింది, ఆ కోపం తెచ్చుకోకుండా ఉండవలసిందని బాధపడితే ఉపయోగం ఉండదు. కోపము అన్నది నోటికి వచ్చేయాలి కానీ మనసుకి భర్తని అంటున్నానా బిడ్డల్ని అంటున్నానా ఏమీ ఉండదు. అందుకే తిట్లలో అత్యంత భయంకరమైన తిట్టు ఏమిటో తెలుసా అండి? ఆ బూడిద అంటుంటారు, లేకపోతే సౌ అంటుంటారు. తప్పు. అస్తమానం పదే పది మార్లు నోటి వెంట అసలు అటువంటి మాట రాకూడదు. ఇంట్లో అటువంటి మాట అసలు అనకూడదు. పసిపిల్లల్ని అనునయించి మాట్లాడడంలో కొన్ని కొన్ని ఇళ్లల్లో ఎంత మంగళకరమైనటువంటి మాటలు ఉంటాయో, కొంత కొంతమంది పెద్దవాళ్ల నోటి వెంట అంత అమంగళకరమైన మాటలు పిల్లలు ఉద్దేశించి మాట్లాడతారు. అలా ఉండకూడదు వాక్కు. ఆ కోపం అవధి లేకుండా పుట్టింది ఎక్కడి నుంచి? అసూయలో నుంచి. నేను మీతో మనవి చేశాను కదా, చెట్టు తొర్రలో అగ్ని రాజుకోవడం మొదలవ్వాలి కానీ ఎంత పచ్చని చెట్టు కాలిపోతుంది. అసూయలోంచి అపారమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆవిడంది, మీరు నేను చెప్పిన మాట వినలేదు. అనుపమముగా జనమేజయుడను జనపతి సేయు సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము సనియడు అని ఉరగములకు శాపం విచ్చెన్. జనమేజయుడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పావులన్నీ పడి కాలి చచ్చిపోవును కాక. ఎంత కష్టపడి వరాలు కోరి కంది పిల్లల్ని, ఆ పిల్లలు తన మాట వినలేదని, నాది తప్ప పిల్లలది తప్ప అని విచారణ చేసి ఉంటే శహబాష్ ఎంత గొప్ప పిల్లలు అని, ఒరే మీ ధార్మికతకి మెచ్చుకుంటున్నాను, మీరు పది కాలాలకి ఇలాగే ఉండండి అని గబగబా వినత దగ్గరికి వెళ్ళి, వినత నేను అసూయతో ఈ మాట చెప్పాను, లేదు ఆ గుర్రం తెలిపి నన్ను మన్నించమ్మా అని ఒక్క మాట అనగలిగి ఉండి ఉంటే ఈ ఆఖ్యానం ఇంకొక రకంలా ఉండుండేది. ఆ రెండు మాటలు అనడం చేత కాలేదు, అసూయయే నిలబడింది. అంతే, తన బిడ్డలకి తమ బిడ్డలు చనిపోవాలని తానే శాపించి. ఇదే గాంధారీ ధృతరాష్ట్రుల ఎందు ప్రవేశించినటువంటి అసూయ. పిల్లలకి ఇలాగే దుర్బుద్ధులు చెప్పి దుర్యోధన దుశ్శాసనాదుల్ని పెంచి పోషించి తన బిడ్డలు తన వంశం నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారి చేసుకున్నారు. ఆదిపర్వంలో మిగిలిన మహాభారతానికి పునాది అని నేను మీకు మనవి చేశాను. ఆ మహాభారతానికి ఇది పునాది అయితే మన కుటుంబాల యొక్క వృద్ధికి, మన కుటుంబాల యొక్క ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణము
మనం పరిశీలించవలసి ఉంటుందో, దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో, దేని వలన పచ్చని చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం నిర్దేశిస్తోంది. కాబట్టి అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఇంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెడితే పావులన్నీ కలవరపడ్డాయి. అయ్యి బాబోయ్ ఇదేమిట్రా ఇంత పెద్ద వాక్యం విడిచిపెట్టేసింది అమ్మ, అమ్మ శాపానికి కానీ మనం వశులమైపోయామా, చచ్చిపోతాం. కాబట్టి అమ్మ మాట విందామా, ధర్మానికి కట్టుబడదామా, బతకడం కోసం అమ్మ మాటే విందాం. నేను మీతో మనవి చేశాను కదూ, అమ్మ మాట ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములు వెళ్లి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ఉచ్చైశ్రవము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి. మరునాడు వినతని తీసుకుని కదురువ ఆ ఉచ్చైశ్రవం ఉండేటటువంటి దగ్గరగా వెళ్లి, అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెర్రి వినత అంగీకరించిన ఉత్తర క్షణం నుంచి వినత కదురువకు దాసి అయిపోయింది. ఇక తాను సంతోషంగా ఉండడం అన్నది ఏమైనా ఉంటుందా? ఇహ లేదు. ఒకే ఒక్క అతి విశ్వాసముతో పందెమన్న మాట దాకా వెళ్లిపోవడం, అయిన దానికి కాంజానికి పందాలు ఎందుకండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బెట్టింగులు జీవితాలని పాడు చేస్తూనే ఉన్నాయి కదా. ఇప్పటికీ ఎప్పటికీ కొంత కొంతమంది జీవితాలనే పాడు చేసేసాయి. ఇన్ని చోట్ల ఎంతంత స్థితికి వెళ్ళిపోయాయో. అందుకే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే పిల్లలు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే వాళ్ళకి ఏదో మౌఢ్యం వచ్చేస్తుందని మనం నమ్మి మనం పిల్లలకి భారతం చెప్పలేము. పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది పరిణితి రమ్మంటే? నన్నయ్య గారి భారతంలోంచి గట్టిగా ఓ 10 పద్యాలు ఏవి, అక్కర్లేనటువంటి పద్యాలన్నీ, పిచ్చి పిచ్చి పాఠాలన్నీ ఇవాళ పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఏవి పనికొచ్చే నీతులు ఎక్కడున్నాయి? సంస్కారము లేని చదువు ఎవరిని ఉద్ధరించడానికి పనికొస్తుంది కనుక. కాబట్టి ఇప్పుడు వినత కదురువకు దాసి అయిపోయింది. ఆ దాస్యం అలా నడుస్తోన్నప్పటికి 500 సంవత్సరముల కాలం గడిచింది. హాయిగా కశ్యప ప్రజాపతి యొక్క పత్నిగా అంత సంతోషంగా ఉండవలసింది, తొందరపడి అతి విశ్వాసంతో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు శాపవాక్కు విడిచిపెట్టి అరుణుడు రథసారథిగా సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు పుట్టలేదు, ఆ గుడ్డ అలాగే ఉంది. ఆమెకి 1000 పిల్లలు, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. దాసి అంటే చేయవలసిందే ఉంటుంది. ఆ 1000 పిల్లలకి స్నానం చేయించిందనుకోండి చాలదా? ఎవరికి స్నానం చేయించిందో తెలియదు, ఎవరో మళ్ళీ మట్టిలో పొల్లొచ్చారో తెలియదు, ఎవరికి పలహారం పెట్టిందో తెలియదు, ఎవరి తిని మళ్ళీ వచ్చేసాడో తెలియదు. 1000 అటెండెన్స్ తీసుకోవడం అంటే మాటలండి. 6 పిల్లలకి స్నానం చేయడానికి చేయించడానికి చిన్నతనంలో మా అమ్మగారు ఎంతో వ్యభపడేది నాకు ఇప్పటికీ గుర్తు. మమ్మల్ని 6 పండగ వస్తే వరుస క్రమంలో నించోపెట్టి మా అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని ఒళ్ళంతా నూనె పెట్టి ఒళ్ళంతా నలుగు పెట్టి చెమట పట్టేస్తుంటే పిచ్చి తల్లి అలాగే ఆ జుట్టు ముడేసుకుంటూ ఆ పమిట కొంగు బిగించుకుంటూ ఇంత గిన్నెలో ఆ నలుగంతా తీసి మా ఒళ్ళంతా పెట్టి ఆటలాడతారా మచ్చలు పడిపోతాయని, మచ్చలు పడకూడదని ఒళ్ళంతా నలుగు పెట్టి నూనె రాసి మళ్ళీ 6వ వాడికి నలుగు పెట్టిన తర్వాత మొదటి వాడికి నూనె ఇంకుతుందని వాణ్ణి పిలిచి 6 ఆసనాలేసి కూర్చోబెట్టి తల మీద నూనె పెట్టి ఆశీర్వచనాలు చేసి మళ్లీ ఒంగుని కుంకుడు పులుసు పోసి తల రుద్ది ఒళ్ళు రుద్దుతుంటే కంట్లో పడిపోయిందనేమో అడొకడు. మొదటి వాడికి తలస్నానం చేయించి 6వ వాడికి స్నానం చేసి ఓ తువ్వాలు కట్టి వదిలిపెట్టాడు. అప్పటికే మొదటి వాడు కాగులో నీళ్లు కాగుతున్నాయో లేదో బాగా చూస్తున్నానమ్మా అని బూడిద దగ్గరికి వెళ్ళి ఉప్పుకొని ఉదేవాడు. ఒళ్ళంతా బూడిస్తూ మళ్లీ సిద్ధం వాడు, తల మీద బూడిస్తాడు. మళ్లీ వాడికి తలస్నానం చేయించి ఆఖరికి నాకు ఇప్పటికీ గుర్తు, అందరి స్నానాలు చేసేసిన తర్వాత మేము అందరం బొట్లు ఎట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టరండ్రా అంటే 6 బొట్లు ఎట్టుకుని విభూతి ఎట్టుకుని నమస్కారం పెట్టుకొచ్చి నిలబడితే ఆవిడ నడుని నా పట్టుకుని లేచి నిలబడి పిల్లల్ని చూసుకుని ఎంత మురిసిపోయేదో పిచ్చి తల్లి. నా తల్లి కాదు నీ తల్లులైనా అంతే. అమ్మ అమ్మే, మహాశివరాత్రి నాడు అమ్మని స్మరించకపోతే ఎలా? అమ్మని అమ్మకన్నా పరదైవం ఎక్కడుంది?
కాబట్టి 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటల, అంత కష్టపడి సాకింది. ఎవరి కోసం? కద్రువ కోసం వినత. ఈవిడ బిడ్డల బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి. కానీ తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు, ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు. వీళ్ళని ఈవిడ సాకుతోంది, ఒక రోజా రెండు రోజా 500 సంవత్సరాలు. ఏ పాపానికి? కేవలము అతి విశ్వాసానికి. కదండి, ఎంతంత ప్రమాదాలు తెస్తాయో, జీవితాల్ని ఎంత అతలాపుతలం చేస్తాయో మహాభారతం ప్రత్యక్ష సాక్ష్యంగా మాట్లాడుతుంది. కాబట్టి ఎక్కడి పరిధిలో అక్కడ ఉండి జాగ్రత్తలో ఉండు, పరాకు నేర్పుతుంది మనకి. అతి విశ్వాసము అతిశయము మంచిది కాదు, పంద్యాల జోలికి వెళ్ళకూడదు. కనుక 500 సంవత్సరములు పూర్తయ్యాయి, ఆవిడ అదృష్టం పండింది. ఆతత పక్షమారుత ప్రయ ప్రవికంపిత ఘూర్ణితాచల రాతమహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు చిదుండయి తాక్షుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుచున్ నెగత భీమజవంబున నభ్రవీదికిన్. నన్నయ్య గారికి ఎంత సంతోషం కలిగిందో, అమ్మయ్యా వినత దాస్యం తీరిపోయిందనుకున్నారో ఏమో, ఆనందంతో నన్నయ్య గారి మనసు ఎలా ఎగిరిందో, గరుత్మంతుని యొక్క జననం అలా జరిగింది. ఎంత గొప్ప పద్యం పడిపోయిందో ఆ ఆనందంలో, అటువంటి సమాసాలు పడిపోయి అంతే. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజు విపిజిందయి తార్క్షుడు తల్లికిన్ మనప్రీతియు నచ్చుతున్ నెగతే భీమజవంబున అభ్రవీదికిన్. ఆయనట ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు, ఆయన పుట్టి పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారు. అంత పెద్ద జంఝామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అలా ఎగిరితే ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు, ఆయన శరీరానికి ఆయన దేహానికి ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు. తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత, ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారు. అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మనప్రీతియునర్చుతున్ నెగతి భీమజవంబున అభ్రవీదికిన్. ఆ తల్లి వినత చూసి అబ్బా ఇటువంటి జవమున్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు, నీకు రెండవ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు. ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను గాని ఇంత గొప్ప కొడుకుకి తల్లినయ్యాను చాలు. ఎంత సంతోషపడిపోయిందో, మనప్రీతి పొందింది వినత అన్నారు. యథార్థం కూడా అంతే, వినతే కాదు. మీరు ఆ పరకాయ ప్రవేశం చేసి ఆలోచించండి, ఎవరుంటారండి దగ్గర? 9 నెలలు గర్భం పూర్తయిపోయిన తర్వాత నేడో రేపో ప్రసవం అవుతుంది అంటే అది ఏదో చిన్న వ్రణాన్ని కోయించుకోవడం అంత తేలిక విషయం కాదు. తాను ఉండొచ్చు ఉండకపోవచ్చు, పుట్టినటువంటి బిడ్డడికి తల్లి ఉంటుందో ఉండదో తనకి పునర్జన్మతో సమానం. అటువంటప్పుడు తను తెలివితో ఉండి తనకి తాళి కట్టిన భర్త తండ్రవుతున్నాడన్న పరమ సంతోషంతో తాను మృత్యు సదృశమైనటువంటి బాధని అనుభవించడానికి సిద్ధపడి ప్రసవ వేదన పొద్దుతూ అన్ని నిప్పులలో కూడా నేను నా కడుపులో ఇన్నాళ్లు నివాసం చేసినటువంటి ఆ చిన్ని మొలకని చూసుకుంటానన్న సంతోషంతో ప్రసవ వేదన యందు స్పృహనే తప్పి నిత్తుటి గుడ్డైనటువంటి ఆ చంటి బిడ్డడు పక్కన పడుకుని కుయ్యోమని ఏడిస్తే తెలివి రాగానే కన్ను విప్పి చూసుకున్న ఆ తల్లి, అమ్మయ్యా నా బిడ్డ అన్నప్పుడు పొందేటటువంటి ఆనందంలో ఇన్ని సంవత్సరములు పడిన కష్టం ఆవిరైపోతుంది. ఆ అమ్మ సంతోషపడని నాడు కొడుకు జన్మెందుకండి? ఇంకా ఆ అమ్మ సంతోషపడితే చాలు, కొడుకు జన్మ సార్థకత. అమ్మని మించిన దైవం ఇహ లోకంలో లేదు. కాబట్టి ఆ తల్లి వినత ఎంత సంతోషించిందో లోకంలో ఏ తల్లి అయినా అంతే సంతోషిస్తుంది. అది తల్లికి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం. తండ్రి కూడా బయట నిలబడతాడంతే, కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు ఫాదర్ అయ్యారు,
అంటే ఫాదర్ అయ్యానంటే టు హోమ్ టు ఎ మేల్ బేబీ ఆర్ ఎ ఫిమేల్ బేబీ అని అడిగితే అప్పుడు మీకు మొగ పిల్లవాడు పుట్టాడు, అదో పిచ్చి సంతోషం, ఏదో ధరించేస్తారు. ఆడపిల్ల పుట్టింది, ప్రాజ్ఞుడైతే ఒక సంతోషం, కన్యాదానం చేస్తాను, ఆదిలక్ష్మి పుట్టిందని. కాబట్టి పరమ సంతోషాన్ని పొంది వాడే ఉంది, బయట కూల్ డ్రింకులో ఏవో ఇచ్చుకుంటాడు. కానీ ఈవిడ పిచ్చి తల్లికి ఎన్ని మెట్లంటే బిడ్డని చూసుకుని ఒక సంతోషం, వాడి తడిని చూసుకుని ఒక సంతోషం, వాడి పుట్టుమచ్చలు చూసుకుని ఒక సంతోషం, వాడి జుత్తు నొక్కు నొక్కులుగా ఉంటే మా ఆయన జుత్తుని సంతోషం, చేతులు పొడుగ్గా ఉంటే మా నాన్నగారి చేతులని సంతోషం, కళ్ళు అందంగా ఉంటే నా కళ్ళే వచ్చాయని సంతోషం, బుగ్గలు చూసి మా అమ్మ బుగ్గలని సంతోషం, వేళ్లు చూసుకుని మా అత్తగారి వేళ్లని సంతోషం. ఇన్ని పోలికలు పోల్చుకుని ఇంత బాధ మర్చిపోయి అంత సంతోషపడిపోయి ఆ భర్త లోపలికి వచ్చి ఆ పిల్లాన్ని చూసుకుంటున్నప్పుడు భర్త కళ్ళల్లో మెరుపు చూసి తానెంత గురిసిపోతుందో. అందుకు కదండి అసలు ఆడదాని వల్లరా నెలకో వర్షం, వాళ్ల వల్లరా నువ్వు బతుకుతున్నావు శాస్త్రం పరమ యథార్థం. నిజంగా అటువంటి ఆడదాన్ని ఖేద పెట్టడం, అటువంటి ఆడదాని మీద పరిహాసం చేయడం ధర్మశాస్త్రంలో లేదు. మన ప్రారంభం కొద్దీ అక్కర్లేని పశ్చిమ దేశాల సంస్కృతిని దిగుమతి చేసుకుని ఇంత హేయమైన రీతిలో ఇవాళ మనం సరే మిగిలిన విషయాలు నాకెందుకు గాని పవిత్రమైన మాటలు చాలు మహాశివరాత్రి పూట ఇతరు ఇంకొక కోణం నాకెందుకు. కాబట్టి ఆ మహానుభావుట ఇంతటి తేజోవంతుడై మా నాన్నగారెక్కడా అని అడగలేదు. ఆయన అంత వేగంగా ఆకాశంలో వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంత మరు ప్రేరిత హవ్య వహ శిఖల పెళ్లిది అని బృందారకముని బృంద స్తుతి పోరన తానగ్ని సూక్తములతో నెసగన్. దేవతలు ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసిందిలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా, అయ్య బాబో ఎంత తేజోవంతంగా ఉందోనని రచ్చకెయ్యి అని అగ్ని సూక్తములతో అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారట. తెలుగు భారతంలో లేదు గాని అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు ఆయన, నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని కీర్తించాడు. ఆయనట అంత వేగంతో ఆకాశంలో తిరిగి నా తండ్రి ఎవరనలేదు, మాతృదేవో భవ మొదటి నమస్కారం తల్లికి. ఆ తల్లి గౌరవం తెలుసున్నవాడికి లోకంలో అన్నిటికన్నా పోయిందని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే తల్లి పోయిన రోజు ఒకటి, నాకు లేదని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే నాకు తల్లి లేదని గుర్తు వచ్చినప్పుడు మాత్రమే, ఇంకా దేనికి ఏడవక్కర్లేదు. మళ్లీ అలా ఏడవలసిన రోజు రాకూడదు పురుషుడి జీవితంలో. మళ్లీ తల్లి స్థానంగా నిలబడి అనునయించగలిగిన ఏకైక వ్యక్తి పత్ని, ఆమె వెళ్లిపోయిన నాడిగా పురుషుడంత దరిద్రుడు వేడొకడు లేడు, అందుకే అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. కాబట్టి ఆయన హరికులిషక్షతియరుగని గురుతర పక్షములతోటి కులగురివోలెన్ గరుడండు గగనగతి ఉరుతర జవమునరుగు దించి తల్లికి బ్రొక్కెన్. ఇది నన్నయ్య గారు మన జాతికి నేర్పినటువంటి పాఠం. ఆయన ఎటువంటి వాడు, దేవేంద్రుడు విడిచిపెట్టినటువంటి వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కల్ని కోసేసింది ఒకప్పుడు. పూర్వం రామాయణం బాలకాండలో మీరు విన్నారు, ఆ సుందరకాండలో పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్లి ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. ఇక్కడ భారతం చెప్తున్నట్టు ఏంటంటే అవి కూడా వచ్చి దిగుతుండేవి. ఆ వచ్చి దిగితే ఆ మోటార్ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ సైకిళ్ళు ఏమైపోవాలి, కార్లు ఏమైపోవాలి, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాల యొక్క పక్షములను రెక్కలన్నింటినీ తరిగేశాడు. తరిగేస్తే పర్వతాలు ఎగరకుండా ఎక్కడో కూర్చుండిపోయి దేవేంద్రుడి చేత తరగబడడానికి సాధ్యము కానంత శక్తివంతమైన రెక్కలు కలిగిన ఒక కుల పర్వతము ఉంది, అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరేస్త గరుత్మంతుడు. అంటే దాని అర్థమేంటి, దేవేంద్రుని యొక్క వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఏకని కూడా ఏమీ చేయలేదు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు, ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒక్కసారి అలా ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా అమ్మ అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డట. ఆ వినత పొంగిపోయింది చూసి అబ్బా ఎటువంటి కొడుకు నా కొడుకు. చాలు ఇవాళ అమృతప్రాయమైనటువంటి ఒక ఘట్టం గరుత్మంతుని యొక్క ఆవిర్భావాన్ని విన్నాం.
నాకు కూడా కొంచెం ఇవాళ ఉపవాసం చేస్తే కాస్త ఓపిక తక్కువ ఉంటుంది కదా, అందుకని ఒక అరగంట ఉపన్యాసానికి మినహాయింపు ఇప్పించండి. రేపటి రోజు మళ్ళీ గరుత్మంతుడు బయలుదేరడం, అమృతాన్ని తీసుకురావడం, ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి ఘట్టములు ఏదైనా నడుస్తాయి. నేను వ్యక్తిగతంగా మీతో విజ్ఞాపన చేసేది ఒకటే, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా అమృతోత్పాదనము మాత్రము తప్పకుండా, అమృతాపహరణమును మాత్రం తప్పకుండా వినండి అందరు. ఎందుకని అంటే అది నేను ఏదో సరదా కోసమో లేకపోతే మీ అందరూ వస్తారనో నేను చెప్పట్లేదు, నాకు అసలు ఆ జనం పిచ్చేది. ఒక్క కారణానికే చెప్తున్నాను, అమృతాపహరణ ఘట్టము అంత గొప్పది, చాలా చాలా గొప్పది. దానికి నన్నయ్య గారు ఫలశ్రుతి చెప్పారు అంటే ఎంత గొప్పదో చూడండి. కాబట్టి రేపటి రోజున ఈ ఘట్టాన్ని కొనసాగింపు చేస్తాను. ఇప్పుడు నేను మంగళం చెప్పిన తర్వాత మీతో శివరాత్రి కార్యక్రమం గురించి మనవి చేస్తాను, దయచేసి మీరు అలాగే కూర్చుని ఉండండి. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి. ఈనాడు మహాశివరాత్రి, అత్యద్భుతమైన రోజు. చూశారు ఒకటో క్లాస్ చదవడం, రెండో క్లాస్ చదవడం. ఈనాడు మహాశివరాత్రి, అత్యద్భుతమైన రోజు.